ప్రభుత్వం ఒక వైపు చూసి ఇంత మంచిగా అనాది కాలంలోనే ఈ రోజు ప్రాజెక్టు కట్టి కరెంటు ఉచితంగా ఇచ్చి అనాది కాలంలో ఎరువులు సప్లై చేసిగా ప్రయత్నం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు రైతులకు పట్టుకోవాలనే ఒక శిస్సు పెట్టి ఈ రోజు ముందుకు పోతున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి స్వయం పరిపాలన ఏ విధంగా మన పదకొండు చంద్రశేఖర రావు గారు రైతేర్చిన రాజ్యము ఉండదు. పండ్లు మండుతున్నాయి బీజే పొల్లకు, కడుపులుడుకుతున్నాయి కాషాయ పొల్లకు. కారును చూసి సర్కారును చూసి, కారును చూసి సర్కారును చూసి, సారును చూసి. ఈరోజు యావత్ తెలంగాణ రైతులు వారి వెంట నడుస్తున్నారు కాబట్టి ఈ రైతులను ప్రాజెక్టు కట్టి కరెంటు ఉచితంగా ఇచ్చి అనతి కాలంలో ఎరువులు సప్లై చేసి విత్తనాలు సప్లై చేసి రైతులను దూరం చేసి రాష్ట్ర ప్రభుత్వ పక్షాలని ఒక పుట్టిన ప్రయత్నం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు రైతులకు పట్టుకోవడం అనే ఒక సిద్ధమైనాడు ఏ పార్టీలు కూడా ముందు రాని రోజు తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తాని ఒక్కడు ముందడుగేసి ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్ర సాధన చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి స్వయం పరిపాలన ఏ విధంగా మన కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి నాయకత్వంలో తెలంగాణ పార్టీ పోతుందో అదే విధంగా ఒక తెలంగాణ రాష్ట్రమే కాకపోతే నిలబడి ఈ రోజు పట్టుకునే దిశగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తారు కాబట్టి దశల వారిగా మన కేటీఆర్ గారు ఇచ్చిన నిరసనలను మనము మన తెలంగాణ సైన్యం ముందుని నడిపిస్తుంది కాబట్టి రానున్న కాలంలో ఎట్టి పరిస్థితుల్లో రైతుల పక్షాల ఉండి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచైనా నిర్ణయించినటువంటి అదొక సంస్థ, భారత ఆహార సంస్థ. భారత ఆహార సంస్థ అంటే మన భారతదేశం లోపల ఉన్నటువంటి రాష్ట్రాల పరిస్థితులను గమనించి అక్కడక్కడ పండినటువంటి పంటలను ఎంఎస్పీకి అంటే మినిమం ప్రైస్ కు కొనేటువంటి నిర్ధారణ చేసేటువంటి భారత ప్రభుత్వానికి ఉంటది. ఈ యొక్క ధాన్యానికి గీ ధర, గీ ధాన్యానికి గీ ధర, గీ రాష్ట్రంలో గీ ధాన్యం పడుతుంది. ఈ ధాన్యాలను అన్నిటినీ సేకరించి మనకు ఫుడ్ సెక్యూరిటీ బిల్ మనకు ఏంటంటే 3 సంవత్సరాలకు సరిపడే ఎటువంటి కరువు కాటకా వచ్చిన 3 సంవత్సరాలు ధాన్యాన్ని సేకరించే కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేసి నిల్వలు పెట్టేటువంటి విధానము ఇప్పుడు కాదు. 1950 ప్రభుత్వం లోపల ఇంత మంచి ధాన్యం పండిస్తుంటే మనకు ధాన్యాగారాలు అన్ని ఉన్నాయంటే ఇప్పుడు లాస్ట్ గేమ్ వచ్చి